తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెదపర్తి గ్రామంలో కోవిడ్ తో ఇబ్బంది పడుతున్న వారికి గ్రామానికి చెందిన ఎస్ఎస్ ఫ్రెండ్ సర్కిల్ ఆద్వర్యంలో ఇంటింటికి వెళ్లి భోజనాలు పంచిపెట్టి గ్రామమంతా శానిటేషన్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్ఎస్ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కోవిడ్ విస్తృతంగా ఉండడంతో బాధితులకు సేవ చేసే ఉద్దేశంతో ఎస్ఎస్ ఫ్రెండ్స్ సర్కిల్ తరపున తమ బాధ్యతగా బాధితులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనం మందులు అందజేయడం జరుగుతుందన్నారు। అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, రాజమండ్రి ఎంపీ భరత్, మహిళా కమిటీ సభ్యురాలు జయశ్రీ రెడ్డి, సంజీవ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారిని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు। ప్రతి గ్రామంలో కూడా యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు జరపాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో శేషారెడ్డి, శివనారాయణ రెడ్డి, వెంకట రెడ్డి, మణికంట, గోపి, రవి, సూయాబాయ్, గ్యాంగ్ స్టార్ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మాది అనపర్తి మండలం పెడపర్తి గ్రామం। నా పేరు సబ్బెల సత్తిరెడ్డి, ఎస్ఎస్ అంటారు। అలాగే మార్గన భర్త గారు ఆదేశాల మేరకు, డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల మేరకు, అలాగే మహిళా కమిషనర్ సభ్యురాలు మా జయశ్రీ గారు ఆదేశాల మేరకు, అలాగే మై క్లోజ్ ఫ్రెండ్ సంజీవ్ రెడ్డి ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఇలాగ పెడపతి గ్రామంలో నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎస్ఎస్ ఫ్రెండ్ సర్కిల్ అనే కార్యక్రమంతో ఊర్లో కోవిడ్ బాగా విస్తరించిన కారణంగా మాకు ఏదో చేయాలనిపించి మా ఫ్రెండ్స్ అందరం ఏదో అనుకుని కోవిడ్ పేషెంట్లకు మందులు అవ్వచ్చు, లేకపోతే రైస్ అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోని కోవిడ్ కేసు అనేది సర్వసాధారణం అయిపోయింది। మీ ఇంట్లోనే చూసాం, మా ఇంట్లోనే చూసాం, ఆ బాధలు మనం చూసాం, ఆ బాధలన్నీ చూసిన తర్వాత ఏదో చేయాలని అనిపించింది। ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఇంటికి రాలని పరిస్థితి ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం, ఇంకా అందుకని మా ఫ్రెండ్స్ అందరూ ఎలా చేద్దాం అనుకుని ఇంకేదన్నా సరే ఒక మెడిసిన్ అవ్వచ్చు, ఏదన్నా సవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ధైర్యంగా ఇచ్చి నా మిత్రులందరూ చాలా సేవ చేస్తున్నారు। అలాగే ప్రతి ఊర్లో కూడా యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।